మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు అంబటి నర్సేగర్. గారు బై ప్యాషనా బై చాయిస్ ఈ పోలీస్కి తెచ్చుకున్నారు? నేను బై చాయిస్ గానే వచ్చాను, ఫ్యాషన్ గా కాదు. ఎందుకంటే మా ఫ్యామిలీ పరిస్థితి అలా ఉండేది. నక్సల్స్ మూమెంట్లు అన్నీ చూసాం, ఎందుకంటే మా స్కూల్లోకి వచ్చేవాళ్ళు, విలేజ్లో తిరిగేవాళ్ళు. థర్డ్ వై ఆ ఊరు వెళ్ళడానికి సగం రోడ్లు ఉండదు, ఓన్లీ కనీసం ఒక సెక్షన్ రెండు సెక్షన్లు మనతో పాటు ప్రొటెక్షన్ ఉంటేనే మనం తాడ్వాయికి వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ మీరు పోస్ట్ తాడ్వాయికి వెళ్ళేసరికి పరిస్థితి ఎలా ఉందండి? అక్కడ మెయిన్ ఛాలెంజింగ్ అంతా నక్సల్సే. ఫస్ట్ అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంది తాడ్వాయిలో? పసరాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మా బ్యాచ్మేటే గోపిచ్చింది బ్లాస్టింగ్లో చనిపోతాడు. నార్లాపూర్ దగ్గర ఒక ల్యాండ్ మైన్స్ పెట్టి వైర్లు బయటకు తీసి పెట్టారు, ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు వాళ్ళే. పోతూ పోతూ ఒక జీప్ తీసుకొని పోయారు, జీప్లో ఉన్నాయి కింద వీళ్ళు బ్లాస్ట్ చేశారు. ఆ బ్లాస్టింగ్కు ఒక రెండు మూడు డెడ్ బాడీలు పెద్ద చెట్టు ఉంటుంది, చెట్టు మీద పోయి వేలాడుతుంది. ఇన్ఫర్మేషన్తో మీరు చేసిన మంచి చెప్పండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కానీ. ఉస్సాపూర్ అనే విలేజ్, ఇప్పుడు ఏది లక్నవరం, గుట్ట పైకి ఎక్కాలి, మేము కింద ఉన్నాము వాటి అంతా. ఒక చిన్న పిల్లగాన్ని తీసుకొని ఆ దళంలో నుంచి ఒక నలుగురు మెంబర్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా కింద పడిపోయి క్రాలింగ్ చేసుకుంటూ, నా దగ్గర ఉన్నంత ఆ 10 రౌండ్స్ నేను ఫైర్ చేశాను. పసరా సెంటర్, ఏటూరు నాగారం దళం ఒకటి కవర్ చేసేది, గోవిందరావుపేట దళం ఒకటి కవర్ చేసేది, ములుగు దళం ఒకటి కవర్ చేసేది. ఒక 10-12 దళాలు మినిమం ఆ ఏరియాలో ఆపరేట్ చేసేది. గోవిందరావుపేటలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ ఉన్నారు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ అయ్యింది, ఎంఆర్ఓ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యింది. నేను ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే అనే ఒక నెల రోజుల ముందు జీప్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు డే టైంలోనే అది పొలాలలో అంబూస్ చేశారు. బికాస్ మాకు తెలియదు సిచ్యువేషన్లలో జీపు వెక్కితే మాత్రం మీరు కూడా అలాంటి ఇన్సిడెంట్ ఒక 2-3 ఇట్లా మేము పోయి కూంబింగ్ చేసుకొని వస్తున్న టైం లోపల ఒక 2 గుట్టలు ఉంటాయి, ఆ 2 గుట్టల మధ్యలో కట్ చేసి చిన్నగా అక్కడక్కడ తగినట్టున్న ఏంటి ఏనని ఆ గట్టు పైన. తర్వాత ఆ చెట్టు ఉంటే చెట్టు లోపల ఒక రాయి ఉంది, తీసి మొత్తం అది చూస్తే మొత్తం 32 ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. వాహ్, ఒక్క మనిషి కూడా మిగిలే వాళ్ళం కాదు. మున్సిపాలిటీ అని టౌన్లో ఉంటుంది, ఇక అదంతా కొంచెం రౌడీజం టైప్ది. గడ్డం జగన్ అని ఒకడు ఉండే రౌడీ సీటర్, వాళ్ళ వాళ్ళే ఒక ఇంకొక రౌడీ సీటర్ను తీసుకొచ్చేసి వాళ్ళ ఇంటి ముందే మర్డర్ చేసిండు. ప్యాక్ చేసేసి అందులోనే బిర్యానీ తెప్పించుకున్నారు, ఆ డెడ్ బాడీతో పాటు తిన్నారు చేశారు, అందులోనే కొన్నారు. ఇద్దరు కత్తులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేసేసారు. తర్వాత రైల్వే పోస్టింగ్ ఇచ్చారు సికింద్రాబాద్ రైల్వే. నేను నా సర్వీస్లో చూడనని డెత్ను చూశాను. ప్రతి నెల 20-25 మెంబర్స్ సూసైడ్ కానీ, యాక్సిడెంట్ కానీ, న్యాచురల్ డెత్లు కానీ ఐడెంటిఫై కానుల కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంటాము. అదర్ స్టేట్ చనిపోలేదు, ఇంకా నా కొడుకు ఎక్కడో బతికే ఉన్నాడు, నా భర్త ఎక్కడో బతికే ఉంది, నా భార్య ఎక్కడో ఉంది, నా బిడ్డ ఎక్కడో ఉంది అనేటువంటి భ్రమలోనే ఉంటారు వాళ్ళు.